హాయ్ ఫ్రెండ్స్ నేన్ మీ సార్ ఈ వీడియోలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సమర శంఖారావం అమరావతి జై అమరావతి సింహపురి వార్డు సచివాలయ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నేతల సమర శంఖారావం పూరించారు మభ్యపెట్టి ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలకు రాజీనామా చేయించిన నేతలపై ఫిర్యాదు చేశారు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు మాటలు విని కొందరు ఒత్తిళ్లు భరించలేక రాజీనామాలు అయితే చేశారండి అయితే ఈ నేపథ్యంలోనే పంచాయతీ వార్డు డివిజన్ వాలంటీర్లు తిరగబడడం జరిగింది తమను నమ్మించి ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు ఇంకొన్ని చోట్ల తమను మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వినతులు సమర్పిస్తున్నారు ఎవరి మాటలు వినకుండా స్వతంత్రంగా వ్యవహరించిన వాలంటీర్లు ప్రతి నెలా వేతనాలు తీసుకుంటున్నారు సింహపురి యువతుల ఫిర్యాదు ఎన్నికలకు ముందు మీటింగ్ ఉందన్న మమ్మల్ని రప్పించి రమ్మన్నార అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు నెల్లూరు నగరం వేదాయపాలెం ప్రాంత వాలంటీర్ కె రాధా అంబవరపు రాజశ్రీ గారు పి వరలక్ష్మి ఎం చెన్నయ్య షేక్ షర్మిల సుప్రియ తెలి తెలిపారు నాయకుల ఒత్తిడి భరించలేక రాజీనామా చేశాం అని కార్ నెల్లూరు నగరం ఇరవై ఒకటవ డివిజన్ వాలంటీర్లు ఆదివారం అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు కార్పొరేటర్ గౌరీ వైఎస్ఆర్సిపి నాయకులు ఈ విధంగా వీళ్ళందరి మీద అయితే కేసు అయితే బుక్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎనీవే గాయస్ ఏదన్నప్పుడుగా అందరూ జై అమరావతి అనే అమరావతి బయలుదేరే మన సిబిఎన్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు నిమ్మల రామానాయుడు గారి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయలేదని చెప్పి ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాము డిగ్రీ విద్యా అర్హతతో ప్రతి నెల పదివేల రూపాయలు మీకు జీతం అయితే ఇచ్చే మహత్తర కార్యక్రమాన్ని మన టీడీపీ గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది కాబట్టి జై అమరావతి జై చంద్రబాబు జై టీడీపీ ఓకే గాయస్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఏంది దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయితే జరుగుతుంది మీటింగ్ కంప్లీట్ అవగానే టూ ఆర్ త్రీ డేస్లో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండి ఎలా అప్లై చేసుకోవాలి గ్రామ స్థాయి సచివాలయాల్లో ఐదుగురు వాలంటీర్లను మాత్రమే నియమించడానికి ప్రభుత్వం సమాలోచనలు అయితే చేస్తుంది ఓకేనా ఓ అధికారి ద్వారా తెలిసింది మనకి వారందరినీ ఎంపీడీఓ కార్యాలయంతో అనుసంధానం చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధమైతే చేస్తున్నట్టు సమాచారము అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించే వాలంటీర్ల విద్యా అర్హత డిగ్రీగా నిర్ణయించినట్లు తెలియజేశారు ఓకేనా ఆల్ ది బెస్ట్ గాయస్ డిగ్రీ విద్యా అర్హత ఉండి మేము వాలంటీర్గా జాబ్ చేయాలి మన ఇంటి దగ్గరే ఉంటూ మన ఇల్లు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ అని చెప్పి మీరు అనుకున్నట్లయితే హాయిగా సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ మీరు పదివేల రూపాయలు ప్రతి నెలా తీసుకుంటూ హ్యాపీగా ఇంటి దగ్గరే మీ అమ్మ నాన్నతో మీ భార్య పిల్లలతో హ్యాపీగా జీవితం మీద గడపవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ గా దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించి మళ్ళీ మీకు ఫర్దర్గా టోటల్ డీటెయిల్స్ అయితే అందిస్తాను అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతుండండి వీడియో వచ్చిన లైక్ చేయండి పది మందికి వీడియోను షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి